ఇది ఒక నగరం మహానగరం అప్పుడప్పుడు బస్సులు రోడ్ల మీద మనుషులు ఫుట్‌పాత్ల మీద నడిచే సుందర నగరం అలాగే అప్పుడప్పుడు బస్ కండక్టర్లు టాక్సీల వాళ్ళు ఆటోల వాళ్ళు చిల్లర సరిగ్గా ఇచ్చేస్తూ ఉండే మహానగరం ఇది ఈ నగరంలో ఇదో సబ్బుల ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ అధిపతి అయిన ఓ విచిత్ర కుమారుని చూద్దామా నాకు పని కావాలి నాకేం కావాలి పని కావాలి సార్ రా ఏం కావాలి పని కావాలి అదే ఇప్పుడు కూర్చో పని చేయని వాడిని నేను తింటాను ఏం చేస్తారు తింటారు సార్ ఇప్పుడు తింటారు కూర్చో అదే పని పాట చేయకుండా కుంటి సాకులు చెప్పే వాడిని నేను నవ్వుతాను లేకపోతే మింగుతాను ఏం చేస్తారు మింగుతారు రా మింగుతారు సార్ ఇప్పుడు కూర్చో ఇంకేం చేస్తారు నవ్వుతారు సార్ నిలబడు ఏం చేస్తారు నవ్వుతారు సార్ డ్యూటీస్ గార్డ్ అన్నారు ఎవరన్నారు ఎవరన్నారు డ్యూటీస్ గార్డ్ అని ఎప్పుడో నేనే ఉంటాను ఏం అన్నాను ఏమిటా పోజౌటి శివాలయంలో నందీశ్వరులాగా నిలబడి చెప్పాలో కూర్చొని చెప్పాలో తెలియకిలా వంగున్నాను సార్ కూర్చొని చెప్పావు సీట్ లేచింది ఎందుకు నా పేరేమిటి జిడ్డు నారాయణమూర్తి సార్ ఏమిటా జిడ్డుమొహం సరిగ్గా నవ్వుతూ చెప్పలేదు నా పేరేమిటి జిడ్డు నారాయణమూర్తి సార్ అదే వెంకటేశ్వర స్వామి ఆంజనేయుడు శివుడు వీళ్ళంతా ఎలా దేవుళ్ళో పని కూడా దేవుడితో సమానమయ్యా పని చేసుకు బతకండియ్యా పని చేసుకుంటే వేరే దేవుళ్ళని ప్రార్థించకలేదు ఏం చేయకలేదు ప్రార్థించకర్లేదు సార్ అమ్మా ప్రార్థించకర్లేదు సార్ ఏం తల్లి ప్రార్థించకర్లేదు కూర్చో టైప్ కొట్టుకో ఆ ఫైల్ ఇచ్చే సరిపో అగా వెళ్ళిపోమరగా వెళ్ళిపోవడానా ఎక్స్ప్రెస్ బస్సు లాగా తంపేస్తాడు గుర్తుందా నమస్కారం చేయండి అయ్యా మర్యాద నేర్చుకుంటా జీవితంలో పైకొస్తారు ఎక్కడికొస్తారు పైకొస్తాం సార్ వెళ్ళా నాతో పెట్టుకోక ఈ డిస్ట్రిక్ట్ మొత్తానికి చాలా స్ట్రిక్ట్ మనిషి నేను చంపేస్తాను ఎవరుకున్నావు కాముడు కాముడు కామాచి ఆగండి ఇంత ఆలస్యమైందేమిటి అంటే కావుడు అదనమాట మార్గ మధ్యలో కారు అదనమాట చెడిపోతే అదనమాట అదన్నమాట సరే మీరు నాతో అన్నమాట మర్చిపోయారు కదూ ఏమన్నారు కావుడు ఇవాళ పతివృత్తి సినిమాకి వెళ్దామన్నారా ఓహో అన్నావనుకో నువ్వు అసలు శిశులైన పతివ్రతం కాబట్టి నీకు ఆ విషయం గుర్తుంది కావుడు పతివ్రతను కాబట్టి చేయి చేసుకోలేదు సంతోషించండి కాస్త కాఫీ తెచ్చి మీ మొహాన్ని పోస్తాను రండి హలో జిడ్డు నారాయణమూర్తి స్పీకింగ్ ఆ సెలవు కావాలా నో 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 కుదరదు రెండు రోజులు కాదు ఒక పూట అయినా కుదరదు కుదరదంటే కుదరదు నో 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 మన ఆఫీసులో పనిచేస్తాడు వెంకట్రావు రెండు రోజులు సెలవు కావాలన్నాడు కుదరదన్నాను పాపం ఏం అవసరం ఉందో ఏమిటో ఇచ్చేయండి సెలవు ఇచ్చేయండి ఆ అంతేనంటావా బాబు వెంకట్రావు నువ్వు ఎంత అదృష్టవంతుడు మీ నాయన తీసుకో బాబు సెలవు తీసుకో టూ డేస్ కాకపోతే టెన్ డేస్ తీసుకో బాబు నేను ఉంటాను బాబు నాకు సెలవు ఇచ్చేసా ఇందా ఈ కాఫీ తాగి త్వరగా లోపలికి వచ్చి బట్టలు ఉతకండి బట్టలు ఉతకాలా పతివ్రత అయ్యో ఏమండి ఆ వస్తున్నా నమస్కారం సార్ ఆ నమస్కారం ఏమయ్యా కిరణ్ కుమార్ తమరు రమ్మని కబురు చేశారు సార్ అవునయ్యా రమ్మని కబురు చేశాను ఇవాళ ఆఫీసుకు రాలేదేంటి నాన్న ఎందుకు రాలేదు పిచ్చికన్నా దానికి ఒక పెద్ద కథ ఉంది సార్ ఆహా అంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతున్నావన్నమాట అవును సార్ వెళ్ళిపో మొహం మీద గుండ్రాలు గుండ్రాలు వెళ్తావు అనమాట వదిలు అంటే పెద్ద ఫ్లాష్ బ్యాక్ కాదు సార్ ఇంట్లో బట్టలు ఉతకాల్సి వచ్చింది అంటే నా మీదనే జోకులు ఇస్తున్నావా లోపల నేను బట్టలు ఉతకపోతున్నానని తెలిసి నన్ను ఎగతాళి చేస్తున్నావు అనమాట ఇదిగా జిడ్డు వారబ్బాయిని నన్ను ఫుల్ చేయడానికి ప్రయత్నం చేయక నేను ఆల్రెడీ ఓ లెవెల్కి ఫోన్ని ఏమండి లోపలికి వచ్చి బట్టలు ఉతకండి వస్తున్నా పిలిచింది మా ఆవిడ ఉతకమన్నది నన్ను సారీ సార్ బట్టలు ఉతకమని పిలిస్తే మా ఆవిడ అనుకున్నాను సార్ అంటే బట్టలు ఉతకమని పిలిచిన ప్రతి ఆడది మీ ఆవిడేనా అంతేనా ఇంకా ఏమండి వస్తున్నా కావుడు సరే నువ్వు వెళ్ళిపో
నీ సంగతి రేపు చూస్తా. ఎప్పుడు చూస్తా? రేపు చూస్తారు సార్. వెళ్ళబా. వస్తున్నారా రారా? వస్తున్నా కావుడు. నాకు ఎవడైనా పని చెయ్య. పడుకో రాజా. లే జుట్టు మోసుకునే. విపరీత గిరాకీ అందుకు అభినందిస్తున్నాను. ఈ సబ్బును మనం తొందరగా రిలీజ్ చేయాలి సార్. ఊళ్ళో జనం దొరదలతో బాధపడుతున్నారు. ఈ దొరదలతో వచ్చిన గొడవ ఇదయ్యా. ఇది పుట్టడాని తోట పుడుతుంది. నలుగురిలో గోకులం. ఇప్పుడు నాకు మోకాల మీద దొరద పెట్టింది. కాలు మీద కాలు వేసాను. నలుగురు చెప్పలేను కదా. చెప్పు అబ్బా అంత దొరద పోతున్నాయి తెలుసు కదా. నేను వణుకుతుంటే మెషన్ కొడుతున్నాను అనుకుంటారు. అంతేనా? అప్పుడు కాలు అమ్మా చూసా ఎంత దొరద పోతుందా. ఎవరికి చెప్పలేము. అది అందరూ తెలిసి విషయం. అందుకని దురద గురించి మనం చాలా జాగ్రత్తగా జరిగింది. చచ్చిపోతున్నాను. సాధ్యమైనంత త్వరలో మనం ఈ సబ్బును ఇల్లు చేయాలి సార్. చేద్దామయ్యా. మంచి వెరైటీగా పబ్లిసిటీ ఇద్దాం. రేపు నేను కళ్ళు మంచి తాటిస్తాను. సాయి పద్మ, నేను కష్టపెట్టాను. అయ్యో రామ, తలుపు తీయడం కూడా ఒక కష్టమేనా? అమ్మమ్మ, అసలేను ఒట్టి మనిషి కూడా కాదు. రేపో మాపో కాన్పు రావడం ఖాయం డాక్టర్ గారు చెప్పని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కూడా నీకు చాకరీ చేయించుకోవడం దుర్మార్గం కదా. ఏం చేద్దాం చెప్పండి. అత్త అమ్మ లేందని నాకు మీరు మీకు నేనుగా బతుకుతున్నాం. తప్పుతుందా? ఏమిటిది వాసన? ఏమిటి? సాంబారు. అంటే వంట చేస్తున్నావా? వంట చేయకపోతే భోజనం ఎలా వస్తుంది? నోనో, వంట గింట జాంతాని హోటల్ నుంచి క్యారీ వస్తుంది. ఇద్దరం అందులో చదువుకుందాం. హోటల్ భోజనం మీ ఒంటికి అంత సరిపడదండి. అందుకని ఇలా ఆపుతో బలపడుతూ వంట చేస్తావా? చూడు పద్మ, వంట మీద నీకు అంత మక్కువగా ఉంటే ఆ పని నాకు వదిలి నేను చేస్తావంట. చాలే ఊరుకోండి. ఎవరినా వింటే నవ్విపోతారు. అంతగా అవసరం అంటే వంట మనిషిని పెట్టుకుందాండి. పోస్ట్ వచ్చిందా? అవునండి, మా నాన్న రాశారు. రెండున్నాయేమిటి? రెండు ఆయన రాశారు. అదేమిటి? ఉదయాన్నే పోస్ట్ చేసి ఆ మాట మర్చిపోయి మధ్యాహ్నం ఇంకోటి పోస్ట్ చేసినట్టున్నారు. రెండిట్లోనూ విషయం ఒకటే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్ పద్మ. బిడ్డనే మమకారం అంటే అలా ఉండాలి. నాకు ఉన్నారు నాన్న. ఇప్పటికొచ్చి ఒక్క ఉత్తరం రాశాడా? నో, ఒక్క కార్డు ముక్క చాలు పద్మ. అందులో ఆయన ఏమీ రాయక్కర్లేదు. జస్ట్ సంతకం చేసి పోస్ట్ చేసే చాలు. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. అసలే ఉన్నామనుకున్నారు చచ్చా అనుకున్నారు ఆయన. చచ్చా అవేం మాట్లాడండి. ఏం చేయను పద్మ, మీ నాన్నేమో రోజుకి రెండు ఉత్తరాలు చెప్పిన రాస్తుంటే మా నాన్న నాకు ఎన్ని ఉత్తరాలు రాయాలి? లెక్కలో గోల్డ్ మెడలిస్ట్ కదా. ఈ లెక్క కాదు చెప్పు. ఈ పంతాలు పట్టింపులు ఇంకెంత కాలం లేండి. మనం చేయలేని పని మన బుజ్జిగారు చేస్తాడు. వాళ్ళ తాతయ్య మీసాలు పట్టుకుని లాక్కొస్తాడు, చూస్తూ ఉండండి. లేదు పద్మ, మా నాన్న పంత నీకు తెలీదు. ఉట్టి మొండి, శతముండి. ఐఎమ్ ఆల్ రైట్ సీజర్. రాత్రి బాగానే నిద్ర పట్టిందిరా. ఏమిటి కలవరించానా? బాగా నిద్రపడితేనే కలవరింతలు వస్తాయిరా. నా ఆరోగ్యం గురించి నువ్వేమీ వరి అవ్వకు. రాయిలాంటి మనిషిని నేను. అండర్స్టాండ్? కరెక్టే రోయ్, ఎడంకాలి బూటు కుడికాలికి తొడిగేస్తున్నాను. కన్నబిడ్డ కాదని వెళ్ళిపోయినా వాడికంటే ఎక్కువగా కంటికి రెప్పలా చూస్తున్నారా మీరు? అందుకేరా, మీరంటే నాకు ప్రాణం. రియల్లీ ఐ లవ్ యూ. కమాన్, మార్నింగ్ వాక్కి టైం అయింది. లెట్ అస్ గో. రే అంజీ, హాయ్, కమాన్. నేను రెడీ అండి, పదండి. అంజీ, హాయ్. ఆ ఫోటో చూడరా ఎంత నిండుగా ఉందో. చెప్తాం, మన అబ్బాయి గారు పుల్లగా ఉంటే డానీ సింహలాగా ఉందండి. కరెక్ట్, మన డానీ నిజంగా సింహం వేరా. ఎ గ్రేట్ లైన్. అది నా కృష్ణుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు వద్దు వద్దని ప్రాధేయపడిందిరా. నిన్ను విడిచి ఉండలేనని అర్థించిందిరా. అయినా వాడు లెక్క చేయలేదు. మూర్ఘించి మొండిగా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన మూడో రోజునే వాడి మీద బెంగతో కన్ను మూసిందిరా నా పూర్ డానీ. కుక్కంటే నా డానీనేరా. రే అంజీ, దాన్ని తీసుకెళ్ళి లోపల ఎక్కడైనా దాచి. రోజు పొద్దుటాలు బయటకు వెళ్ళేటప్పుడు చూస్తానంటే అని పట్టుకొచ్చాను బాబాయ్. వద్దంటే పట్టుకెళ్ళిపోతాను. ఇంకా ఇది ఎందుకురా నా ముందు? నా కృష్ణుడే నన్ను కాదని నాకు దూరంగా ఎక్కడో బతుకుతున్నాడు.
నా డానీ నన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది ఇంకా ఈ ఫోటోతో నాకు పని ఏమిటి చెప్పు ఓకేరా నీ సెంటిమెంట్ నేను ఎందుకు కాదనాలి రాంజీ హై ఆ ఫోటో తీసుకున్న వెనకాలేరా చెప్పు కమ్ ఆన్ కమ్ ఆన్ చూడు కృష్ణమూర్తి సార్ మీకు ఒక బ్రిలియంట్ థాట్ ఇస్తాను ఏమిస్తాను ఒక బ్రిలియంట్ థాట్ ఇస్తాను సార్ మన కుక్కల సబ్బు రుద్దు బ్రాండ్ గురించి మనం ఒక యాడ్ ఫిల్మ్ తీయాలయ్యా ఏం ఫిల్మ్ తీయాలి ఒక యాడ్ ఫిల్మ్ తీయాలి సార్ కుక్కలకు కూడా దురదలు వస్తాయని ఆ మాటకు వస్తే మనుషులకు వచ్చే దురదల కంటే కుక్కలకు వచ్చే దురదలనే వెంటనే నివారణ చేయాలని అందుకని ప్రతి కుక్క మన రుద్దు బ్రాండ్ సబ్బునే వాడాలని ఈ విషయాన్ని మన యాడ్ ఫిల్మ్ ద్వారా ప్రపంచానికి తెలియపరచాలి చాలా బ్రిలియంట్ థాట్ సార్ మన సోప్స్ అండ్ సోప్స్ కంపెనీ పబ్లిసిటీ ఆఫీసర్ కనుక ఆ యాడ్ ఫిల్మ్ తీసే బాధ్యతని భుజస్ కందాల మీద పెడుతున్నానయ్యా ఎక్కడ పెడుతున్నాను నా భుజస్ కందాల మీద పెడుతున్నారు సార్ ఇవాళ షూటింగ్ రెండు కుక్క పిల్లలు కావాలి ఎన్ని కుక్క పిల్లలు కావాలి రెండు కుక్క పిల్లలు కావాలి సార్ రెండే రెండు గంటల పని ఉంటుంది మీ ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయా లేవు సార్ మా ఇంట్లో కూడా లేవు వదిలేయి ఎలాగైనా సరే రెండు కుక్క పిల్లలు తీసుకురావాలి చెవులు పుస్తున్నాయంటే వినకూడని విషయాలు వింటున్నాను సార్ అసలు నేను కుక్క పిల్లలు తీసుకురావడం ఏంటి సార్ నా పిండాకుడు అదే ఆ ఓవర్ యాక్టింగ్ నాకు నచ్చదు నేనేమన్నా సింహాలు తీసుకురమ్మన్నానా పులులు తీసుకురమ్మన్నానా ఆ ట్రాల్ రెండు కుక్క పిల్లలు సార్ పులులు సింహాలు అంటే ఐ డోంట్ కేర్ సార్ మీరు కుక్క పిల్లలు ఉన్నారు అందుకే భయం వేసింది భయం వేస్తే ఎవడైనా కెవ్వరి కేకపడతాడు కళ్ళు మూసుకుంటాడు నీలాగా ముక్కు చెవులు మూసుకోవడం కుక్క పిల్లలు పులులు సింహాల కంటే క్రోధ జంతువులు అనే ఉద్దేశం అది కాదు సార్ నేను కుక్కని కానీ వాటి పిల్లల్ని కానీ కొట్టుకోకూడదు సార్ కృష్ణమూర్తి సార్ జిడ్డు వారి అబ్బాయిని నన్ను ఫుల్ని చేయడానికి ప్రయత్నించకు నేను ఆల్రెడీ ఓ లెవెల్కి ఫుల్ని సోమవారపు వ్రతాలు మంగళవారపు మహత్యాలు కుక్క పిల్లల్ని ముట్టుకోకపోవటాలు గోంగూర పచ్చళ్ళు తినకపోవటాలు ఇలాంటి సెంటిమెంట్లు మన దగ్గర పనిచేయవు ఎలాగైనా సరే కుక్క పిల్లలు కావాల్సిందే సార్ ఇది సెంటిమెంట్ కాదు సార్ నా ప్రతిజ్ఞ కుక్కల్ని పెంచరని నా చేతులతో కుక్కల్ని ముట్టుకోనని పెళ్లిపీటల మీద ప్రమాణం చేశాను సార్ ఇది నా పెళ్ళాడు ప్రమాణం కృష్ణమూర్తి చెత్త చెత్త మాట్లాడకు గీత చెప్పి నోరయ్య అది పబ్లిసిటీ ఆఫీసర్ ఎక్కడ పడితే అక్కడ అడ్డమైన ప్రమాణాలు చేయకూడదు అయినా పర్సనల్ ప్రమాణాలు పడగదిలో చేయాలి తప్ప పెళ్లిపీటల మీద చేయకూడదు అయినా నిన్న కుళ్ళు ప్రమాణాలు ఎవరు చేయమన్నాడా పిల్లనిచ్చిన మావ సార్ ఆ ప్రమాణం చేసిన తర్వాతే పిల్లనిచ్చాడు కృష్ణమూర్తి రాయబారం నడిపిన ఫేస్ అది అలా కుంగిపోకు నేను నిజమే చెప్తున్నాను సార్ కుక్కలకి నాకు లింక్ ఉంది కృష్ణమూర్తి విధి చాలా విచిత్రమైంది అయ్యా అవును సార్ కుక్కల్ని ముట్టుకోకూడదు అని మీ మామ షరతు పెట్టినట్టే కుక్కల్ని తీసుకురావాలి అని నేను షరతు పెడుతున్నాను సార్ ఎందుకా సార్ విధి చాలా విచిత్రమైంది అని అనౌన్స్ చేశారు చిట్టు వారు అబ్బాయిని నేను ఏది అనౌన్స్ చేసినా ఆ టైప్ లోనే చేస్తాను తెలుసుకో ఉద్యోగము విడాకులు సార్ సార్ నా మాట కథ వినండి సార్ ఐదు ఐదు నిమిషాలు టైం ఇచ్చాను చెప్పుకో సరిపోదు సార్ నా కష్టాల కథ చెప్పుకోవడానికి మరికొంత టైం కేటాయించండి సార్ సరే కానీ కుక్కలని జంతుజాలం అప్పుడు నా పెళ్లికి ఇప్పుడు నా ఉద్యోగానికి అడ్డుపడి ఎలా వేధిస్తున్నాయో మీతో వివరంగా చెప్పాలనుకుంటున్నాను ఫ్లాష్ బ్యాక్ లో వెళ్తున్నావా ఎస్ సార్ వెళ్ళిపో అంటే ఇప్పుడు మొహం మీద గుండ్రాలు 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 వెళ్తావా అవును సార్ వదిలు అది నేను సిమెంట్ అండ్ సిమెంట్ కంపెనీలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా ప్రవేశించిన కొత్త రోజు ముక్కేరా తొందరగా నరుతావేంటి ఇక్కడ మాకు బతుకులేవు వేస్తున్నాడు బాయ్ తొందర పెడతావేంటి సర్దుకోవద్దా ముక్కలు ఇదిగో ఇంత చేస్తే రెండా వేసేది నువ్వు ఎక్స్క్యూజ్ మీ సార్ ఒక్క నిమిషం ఉండబోయ్ కష్టమర్తి జోకర్ వచ్చింది రోయ్ షో లెక్క పెట్టు లెక్క పెట్టు లెక్క పెట్టు లెక్క పెట్టు అన్ని అబద్ధాలే ఇందాకేమో బతుకులు లేవన్నాడు ఇప్పుడేమో షో చూపించాడు అంతా కౌంటేరా తిరు తిరు ఫో థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకో ఆట ఏదావేంటి రే వెళ్ళిపోతున్నావేంటి రే రే ఓరడి ఏమో కృష్ణమూర్తి ఇందాకనే మీ అయ్యే ఫోన్ చేశాడు అదే రా మీ నాన్న మా వాడు ఎలా పనిచేస్తున్నాడు అని అడిగాడు ఎక్సలెంట్ అని చెప్పాను అదంతా మీ అభిమానం సార్ నోరో అభిమానం ఏమిటో వంకాయ నువ్వు నా ఫ్రెండ్ కొడుకు అని నేను అట్లా చెప్పలేదు అసలు ఆ మాటకు వస్తే నువ్వు నా ఫ్రెండ్ కొడుకు అని నీకు ఉద్యోగం ఇవ్వలేదు
నువ్వు నాకు నచ్చావు, నేను నీకు ఉద్యోగం ఇచ్చానంతే. అది ఎలా ఉంచు, మీ నాన్నకు నాకు ఎంత స్నేహమో తెలుసా? ఒకే కంచం ఒకే మంచం బాబుతో అన్నమాట. ఆ మాట ఆయన కూడా నాతో చెప్పారు సార్. పిల్లరా, మీ నాన్న మోకాలు ఎప్పుడైనా చూసావా నువ్వు? మోకాలా? ముక్కు మొహం ఉండగా మోకాలే ప్రత్యేకించి చూడమేంటి సార్? కనక చూడలేదన్నమాట. తండ్రి మోకాలు చూడలేని వాడు నువ్వే కొడుకుపోయా. ఈసారి ఎప్పుడన్నా చూడు, కుడి మోకాలు అక్కడంత పెంచులేచుంటుంది. అది ఎవరు చేశారనుకున్నావు? నేనే. చిన్నప్పుడు నాతో కుస్తీ పట్టాడు కదవా, వాడి మోకాలు పచ్చడి చేశారంటే. ఎందుకు రమ్మన్నారు సార్? అయితే మట్టుకో సార్ రాబోయ్, నీతో అత్యధిక మాట్లాడాలి. అలాగే సార్. ఇదిగో కృష్ణమూర్తి, దారిలో ఎక్కడన్నా మా సత్తకాయ కనిపిస్తే రమ్మను. ఓ ఆట వేసుకుంటావు సరదాగా. ఇవాళ హ్యాండ్ మ్యాచ్ రేస్ లో ఉంది. వీరా ముక్కయ్య, చంపేస్తా ఆలస్యం చేసామంటే. ముక్కయ్య త్వరగా. కలవరం వేయడం కోసం ఇంతసేపా మెదవ కలవరం మొహం నువ్వు? పోనీ నేనన్నా ఉదయ తాకట్లో నేను మహా నష్టపెట్టుకుని, అందుకే మా సత్తకాయ గారితో ఆడుతుంటాను. డబ్బు వచ్చినా పోయినా మన జేబులో ఉంటుంది కదా. షో కొట్టేశావురా ఒక్క పాయింట్. ఇదిగో 10 పైసలు. హాయ్ డాడీ. రామారా, నేను చెప్పానే అతనే ఇతను. పేరు కృష్ణమూర్తి, మన కంపెనీలో పిఆర్ఓ, మా సీతాపతి కొడుకు. నమస్కారం. మా అమ్మాయి సునైన నిన్ననే బెంగళూరు నుంచి వచ్చింది. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను లోపలికి వెళ్ళి మా సత్తకాయ గారితో తాకాడుకుంటాను. పదరా. లేచారేటి, కూర్చోండి. ఆయన వెళ్ళిపోతున్నారని మనల్ని మంచి చెడు మాట్లాడుకోమని చెప్పారుగా, కూర్చోండి. మంచి చెడునా? అయ్యో రామా, అర్థం కాలేదా? తల్లి తోడు అర్థం కాలేదండి. మంచి చెడు అంటే ఒక రకమైన పెళ్లి చూపులు అన్నమాట. పెళ్లి చూపులా? మా నాన్నగారు మీకు ఉద్యోగం ఇచ్చింది నన్ను పెళ్లి చేసుకోవటానికి, తెలుసా? అమ్మో. ఏమైంది? మరేం లేదండి, నాకు నోటీస్ లేకుండా అకస్మాత్తుగా ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు నేను అమ్మో అంటుంటాను. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అంతే కదా, అయితే సెటిల్ అవ్వండి. ఇప్పుడు మన పెళ్లి చూపులు కాబట్టి మీరు ఏవేవో అడగడాలు, నేను ఏవేవో సమాధానాలు చెప్పడాలు జరుగుతాయనుకుంటాను. ఐఎమ్ ఐ కరెక్ట్? కరెక్టేనా అంటే కరెక్టేనండి. మరి అయితే మీరు వెంటనే అడగండి, నేను క్లబ్ కు వెళ్ళాలి. అమ్మో, దీనికేమిటి అర్థం? ఇది కూడా అదేనా? కాదండి, ఇది అది కాదు, ఇది ఇంకోటి. నాకు ఇష్టం లేని విషయాలు విన్నా నేను అమ్మోనే అంటుంటాను. ఇందుకు నేను మీకు నచ్చానా లేదా వెంటనే చెప్పేసేయండి. మీరు క్షమిస్తానంటే కాసేపు కళ్ళు మూసుకుంటానండి. కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? ఓ కళ వస్తుందన్నమాట, దాని ద్వారా భవిష్యత్ ఏమిటో తెలుస్తుందన్నమాట. అప్పుడు ఇష్టమో కాదో ఈజీగా చెప్పేచ్చు అన్నమాట. ఇదేదో తమాషాగా ఉంది, అయితే కానివ్వండి. చాలా థ్యాంక్స్. రంగుల బొమ్మ ఈ రాత్రికి నే వస్తే నువ్వు ఉంటావా, ఏదైనా వంక పెట్టి బొమ్మంటావా, ఏదైనా వంక పెట్టి. అమ్మో, ఏమైందండి? నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఇప్పుడే కళ్ళ నుంచి బయటపడ్డారు. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకండి? అదే జరిగింది కళా అని చెప్పినందుకు. మరి మన పెళ్లి మాట ఏం చేశారు? అది, దానికి కొంచెం టైం కావాలండి, సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తాను. అది మీరు ఇంకేం మాట్లాడకండి, నమస్కారం, వెళ్ళొస్తాను. నాన్నగారికి చెప్పండి. మన స్టెనో పేరేమిటి? పద్మ. వారి కనెక్షన్ ఇవ్వండి. హలో పద్మ గారు, ఏమిటండి లెటర్ నిండా ఇంత తప్పులు కొట్టారు? ఒకసారి ఇట్టండి సార్. సార్, సార్. పద్మంటే మీరేనా? ఒక రెండు 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 నాలుగు మూడు రెండు ఆరు ఎక్కాలు చెప్తున్నారు సార్. ఓహ్, ఏమిటో అవి వచ్చేసే నోటికి.
కూర్చోండి ప్లీజ్ ఈ ఉత్తరంలో తప్పులు ఉన్నాయని మిమ్మల్ని తిరదామని పిలిచాను కానీ మిమ్మల్ని చూడగానే చిన్నప్పటి నుంచి నేను కష్టపడి నేర్చుకున్న తిట్లన్నీ మర్చిపోయాను అయితే వెళ్తాను సార్ లేవద్దు కూర్చోండి మీరు పర్మిట్ చేస్తే నేను కాసేపు కళ్ళు మూసుకుంటాను నిద్రపోతారా సార్ లేదు నేను కాసేపు కళ్ళు మూసుకుంటే నాకు కలుస్తుంది అందులో నా ఫ్యూచర్ ప్లాన్స్ తెలుస్తాయి కెన్ ఐ క్లోజ్ మై ఐస్ విత్ ప్లెజర్ సార్ థ్యాంక్ యూ గారు వెళ్ళిపోయారా ఎలాగైనా సరే రేపు తప్పకుండా పద్మగారి ముందు ధైర్యం చేసేయాలి పద్మగారు పద్మగారు 19:19 అండి 19:38 అండి సారీ అండి 19 ఎక్కువ వచ్చేసింది నా జీవిత సమస్య ఒకటి మీతో చెప్పుకోవాలి చెప్పనా చెప్పండి అది మన ఆఫీస్ పక్కన పార్క్ కి ఈ రోజు మీరు 6 గంటలకు రావాలి అక్కడికి ఎందుకు అంటే అదే సమయానికి నేను అక్కడికి వచ్చి ముష్టివాల మధ్య నుంచుతాను అన్నమాట అప్పుడు చెప్తా నా జీవిత సమస్య ఏంటో అలాగే thank you very much అమ్మాయి పద్మ సే పాడు కుక్కని కావాలంటే వీచ్ వరకు మురుక్కో నా ఇంటి ముందు మురిగేవంటే నరుక్కుతా పదమా అమ్మాయి పద్మ ఆ వస్తున్నాను అన్న అవతలకు రైలుకి టైం అవుతుందమ్మా క్యాంప్ కి రావాలి అయ్యోయ్యో అప్పుడు ఆరైపోయింది 6:30 కి నా రైల్ టైం నువ్వు కూడా స్టేషన్ కి వస్తున్నావు కదా నాతో పాటు స్టేషన్ కా రావచ్చునుకో కానీ ఏ ఏమన్నా పని ఉందా ఆ రెంటికి పార్క్ వెళ్ళాలి అన్న పార్క్ ఏటమ్మా అది ఆఫీస్ మీటింగ్ ఉండన్నా ఆఫీస్ మీటింగ్ పార్కులో ఏమిటి వాళ్ళ బొంద అదంతే నాన్న అప్పుడప్పుడు అలాగే జరుగుతుంటాయి అంచేత సరిగ్గా 6:30 అక్కడ ఉండాలి నాన్న సారీ నాన్న సరే కానీ మరి తలుపులు జాగ్రత్తగా వేసుకుని ఉండు వస్తాను నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా కుక్క మొహం నువ్వు నరుక్కుతా పోగబా హలో చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ దేనికి నా మాట మన్నించి వచ్చినందుకు అసరే ఏదో చెప్తానారు అది చెప్తాను కానీ నాకు ఏ విషయం నిలబడి చెప్పడం అలవాట్లేదు అంచేత నడుస్తూ చెప్తాను ప్లీజ్ నన్ను కొద్దిగా ఫాలో అవ్వండి చెప్పండి చెప్పాలంటే ఏమైనా చెప్పుతారుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం మీకు ఏమైనా అభ్యంతరమా మీ జీవిత సమస్య గురించి ఏదో చెప్తానారు అన్నానా అనే ఉంటానండి ఏమండి నన్ను చెప్పనివ్వండి చెప్పండి లవ్ అనే సబ్జెక్ట్ లో మొత్తం 3 క్యారెక్టర్స్ అన్నమాట ఇద్దరు హీరోయిన్స్ ఒక హీరో సినిమా కథ ఏమైనా చెప్తున్నారా ఏమండి పద్మ గారు నా ప్రవాహానికి బ్రేక్ ఇవ్వండి వెయ్యండి మీరు కానివ్వండి ఆ ఇద్దరు హీరోయిన్లలో ఎక్స్ అనే మొదటి హీరోయిన్ హీరోని పెళ్ళాలనుకుంటుంది కానీ ఆ హీరో మాత్రం వై అనే రెండో హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఇది సిచ్యువేషన్ అన్నమాట అర్థమయ్యేలా చెప్పేశాననుకుంటాను చెప్పారనుకోండి కానీ వై అనే హీరోయిన్ ఆ హీరో గారిని పెళ్లి చేసుకోవడం సిద్ధంగా ఉండలేదో హీరో గారు తెలుసుకోవాలి కదా అది పాయింట్ అన్నమాట భలే పట్టేశారు అందుకే మీరు సెను అయ్యారు ఇప్పుడు చెప్పండి పద్మ గారు వై అనే ఆ హీరోయిన్ తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి ఆ హీరో ఏం చేయాలి అంటే ఇప్పటికిప్పుడు అర్జెంటుగా పరిష్కారం చెప్పమని అడగననుకోండి అసలు చెప్పకపోయినా పర్వాలేదు అనుకోండి కానీ చెప్పారనుకోండి నాకు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట అండి అదన్నమాట అండి ఉంటానండి మీ నాన్నగారు ఎందుకు రమ్మని కబురు చేశారట నాన్నగారు కాదు ఆ పేరు మీద నేనే కబురు చేశాను మీరా ఎందుకు రండి చెప్తాను రండి ఏమిటో నా బెగ చూస్తావు చంపేస్తాను వెదవని నీ బెగ చూసుకో సార్ నమస్కారం సార్ హలో కృష్ణమూర్తి ఆ టైపు వచ్చింది 5 నిమిషాల్లో వస్తున్నా రెండు సత్తరకాయ గారు ఓడిపోతున్నాడు వేధవారి నేను మీకు లవ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను లవ్ స్టోరీ అండి వద్దండి నాకు ఆ బాబత్ కథలంటే ఇష్టం ఉండదు నా కోసం వినాల్సిందే ఆ కథలో మొత్తం 3 క్యారెక్టర్లు ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో ఎక్స్ అనే మొదటి హీరోయిన్ హీరోలు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ హీరో వై అనే రెండో హీరోయిన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు
నేను కరెక్టే చెప్తున్నాను కదండి కరెక్టే చెప్తున్నారండి ఆ హీరోకి ఎక్స్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ అది చెప్పగలరా అది అదండి ఆ ఎక్స్ అనే హీరోయిన్కి సిగరెట్ కాల్చే అలవాటు ఉందనుకోండి ఏంటి ఆ అమ్మాయి సిగరెట్ కాలుస్తుందా అలానే హీరోకి కలచు ఉండొచ్చు కదండి ఓహో అయితే అతగారు కలల పక్షి అన్నమాట అవునండి అలాంటి వాళ్ళని ఎక్స్ అనే హీరోయిన్ పెళ్లి చేసుకోకపోవడం మంచిదిలేండి బాగా చెప్పారు తన భార్య సిగరెట్ కాలుస్తుందని విస్కీ తాగుతుందని దూదం మారుతుందని పక్కింటి వారితోనో ఎదురింటి వారితోనో లేచిపోతుందని దిక్కుమాలిన కలలకంటూ రోడ్డు పొరకంగా కుళ్ళిపోయి ఆ అమ్మగారితో ఎక్స్ ఎంచుకుపడుతుందిలేండి అవునండి బొత్తిగా సుఖపడలేదు అంచేత మిస్ ఎక్స్ హృదయంలో ఆ హీరోకి స్థానం లేదు ఉండదు థాంక్స్ అండి మన్నే వెళ్ళొస్తానండి ఆగండి పిచ్చి పిచ్చి కలలు మెదడుని పాడు చేస్తాయి అలాంటి కలల జోలికి వెళ్లకుండా నిజంగా బతకడం నేర్చుకోండి మీ స్పై అయినా సుఖపడుతుంది అలాగేనండి ట్రై చేస్తాను మేడం అయ్యగారి కవరీ అన్నారు డియర్ పద్మ నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను ఈ సాయంత్రం బాలాజీ గుడిమెట్ల మీద నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు అక్కడికి వస్తే నన్ను నువ్వు కూడా ప్రేమిస్తున్నావని అర్థం చేసుకుని ఆనందిస్తాను తర్వాత నీ ఇష్టం నీ కృష్ణమూర్తి చూసావా నీకంటే ముందే వచ్చేసాను మీరు ముందే వస్తారని నాకు తెలుసు ఎలా మీరు నా కోసం వెయిట్ చేస్తుంటారని ఉత్తరంలో రాశారుగా ఉత్తరమా నేను ఉత్తరం రాయడం ఏంటి చాలండి మీరు రాయని నేను ఎందుకు వస్తాను ఇక్కడికి ఒట్టు పద్మ నాకేం తెలీదు నీ ఉత్తరం చూసే వచ్చాను ఇక్కడికి నా ఉత్తరమా నేను ఎప్పుడు రాశాను మీకు జోకు లేకు ఇది రాసింది నువ్వు కదూ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఈ సాయంత్రం నిన్ను ఇక్కడ కలుసుకుంటే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నట్టు భావిస్తానని రాసింది నువ్వు కదూ నేనా బాగుంది మరి ఇది రాసింది ఎవరో సైలెంట్ కన్ఫ్యూజ్ కాకండి కంగారు పడకండి ఆ ఉత్తరాలు రాసింది నేనే సునేనా సునో నాయనా ఓ సారీ ప్రేమాయణంలో పడ్డ తర్వాత ఆ సంగతి ఒకరికొకరు చెప్పేసుకోవడం ఆరోగ్యానికి మంచిది మిమ్మల్ని ముసుగులోంచి బయటపడేసి మీ మధ్యన మంచుతరం తొలగించి మీ ఆరోగ్యాన్ని కాపాడాలని నేను ఈ పని చేశాను నౌ యు ఆర్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ ఆల్ ద బెస్ట్ టు యూ గుడ్ లక్ నీ ఫ్లాష్ బ్యాక్ నేను దూడరు ఇంత అక్కడి నుంచి కుచ్చుకు కుచ్చుకు కుచ్చుకొని అక్కడి నుంచి ముద్దులతో చంపేస్తున్నావు సారీ సార్ అలా నేను పద్మ ప్రేమలో పడ్డాం ప్రేమ సరేనయ్యా పెళ్లి సంగతి అనేది చెప్పు అది రెండో పాట సార్ ఇప్పుడు అవి చెప్పబోతున్నాను అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో వెళ్తావా ఎస్ సార్ మళ్ళీ గుండా వెళ్తావా కృష్ణమూర్తి నా బతుకి ఇలా అయిపోయిందయ్యా జిడ్డు వారబ్బాయి గడ్డి పాలైపోయాడు మళ్ళీ వెళ్తావా వదులు దూకు దూకు నా తండ్రా ఓ సాయంకాలం పద్మ నా కోసం పార్క్ లో వెయిట్ చేస్తుంది ఏం చేయమంటావు చచ్చిపోమంటావు చెప్పు పద్మ అమ్మో ఇదంతా కోపమే సారీ పద్మ బోర్డు మీటింగ్ పూర్తి అయ్యేసరికి ఈ టైం అయింది అంటే నాకంటే ఆ బోర్డు మీటింగ్ ఎక్కువ ఉందని పద్మ ప్రేమ కోసం రాజ్యాలు పోగొట్టుకుని వాళ్ళు ఉన్నారు ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుని వాళ్ళు ఉన్నారు నువ్వు ఉన్నావు బోర్డు మీటింగ్ అంటే బోర్డు మీటింగ్ ఒళ్ళు మండిపోతా నాకు మీ ఆమె నడికి పర్మిషన్ తీసుకుని రాజురా పద్మని పార్క్ లో కలవాలని ఓళ్ళని పర్మిషన్ అడగమంట ఏం తప్ప తప్పు కాదనుకో ఈ సంగతి మా నాన్నగారికి తెలిస్తే తెలిస్తే ఏంటంట ఏం కాదనుకో పద్మ నేను ప్రేమించాను నాన్న అలా ఎప్పుడైనా మీ నాన్నగారికి చెప్పాలనుకో పద్మ ఈ రోజు నీ ధోరణి ఒక కొత్తగా ఉంది కొత్తగానే ఉంటుంది ఆయన బాబు కొత్తగానే ఉంటుంది ఇలా ప్రతిరోజు మనం పార్క్ లో కలుసుకోవడం నేను నీకోసే పుట్టాను ప్రియా నా జీవితం నీకు అంకితం ప్రియా ఇలా డైలాగులు చెప్పుకుంటే ఎన్నాను గడపాలి కృష్ణ అసలు మన పెళ్లి జరిగేది ఎప్పుడు దేనికైనా టైం రావాలి పద్మ టైం టైము డబ్బు ఆగిపోయింది మా నాన్నగారు నిజమే చెప్పారులే ఏం చెప్పారులే ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోడు పెళ్లి చేసుకున్న వాడు ప్రేమించలేడు అని పద్మ నీ వరస చూస్తుంటే నువ్వేదో మనసులో పెట్టుకొచ్చినట్టుగా ఉంది కనీసం ఆ సంగతి పచ్చగట్టేందుకు చాలా సంతోషం మొన్నీ వదిలి నాకు సంబంధం చూడడానికి మా నాన్నగారు బందరు వెళ్ళారు పద్మ ఆనందమా కాదు ఆశ్చర్యం అసలు ఏం తెలియట్లేదు నా ఫేస్ అంటే ఏం చేయను ప్రేమించుకోవడానికి నీకు నాకు గోల్ తీరుకుండొచ్చు కానీ ఆడపిల్ల తండ్రికి అంత ఓపుకుండదు ఎవరితో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి గుండెలు మీద కుంపడి దించేసుకోవాలనుకుంటారు అసలు ఇంతకీ బందరులో ఏం జరిగిందో చెప్పు వాడు దొరికాడా ఎవరు వరుడు దొరికాడు నాయన దొరికాడు దొరికాడు దగ్గర చుట్టరికం
చాలా గొప్ప సంబంధం బాగా చదువుకున్నవాడు పెద్ద ఉద్యోగం ఉండడానికి బంగళా తిరగడానికి కారు ఇంకా పద్మ ఇంకా వర్ణించకు నాకు ఒళ్ళు మండిపోతుంది ఇంతకీ వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నావా ఒప్పుకుంటే పెళ్లి అవుతుందేమో గానీ ప్రేమ ఎలా కలుగుతుంది అందుకే నాకు ఇష్టం లేదని చెప్పేశా పెళ్ళంటూ చేసుకుంటా నిన్నే చేసుకుంటానని నిర్భయంగా చెప్పేశాను థ్యాంక్ యూ పద్మ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత మంచి దానవే నిజంగా నువ్వు చాలా మంచిదాని పద్మ ఓ పెళ్లి కాని ఆడపిల్ల సిగ్గు విడిచి ఫలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం నీకు మంచితనంగానే అనిపించచ్చు గానీ కన్న వాళ్ళకి అది బరిది గింజలు గనగా అనిపిస్తుంది కృష్ణ పద్మ ఈ రోజు మా ఊరెళ్ళి మన ప్రేమ విషయం మా నాన్నకి చెప్పి మూర్తం పెట్టమని గట్టిగా అడుగుతాను నువ్వు అడిగిన అడగకపోయినా రేపు నేను మా నాన్న మీ ఇంటికి వస్తున్నావు ఎందుకు సిగ్గు విడిచి నీ గురించి అంత చెప్పేశానుగా అంత మాట విన్నాక ఏ ఆడపిల్ల తను ఊరుకుంటాడు ఆల్ రైట్ రండి ఈ దెబ్బతో తాడో పేడో తేలిపోతుంది నీ గొడవ కృష్ణుడు నిద్ర లేచాడు అంతే కదా నిజమే నువ్వు చెప్పినా బ్రేక్ఫాస్ట్ తెవటం లేదు అంతే కదా నే పిలుస్తాను రే కృష్ణుడు కృష్ణుడు ఏంటన్నా ఇప్పుడు టైం ఎంత అయింది 9 దాటింది బ్రేక్ఫాస్ట్కి నువ్వు లేట్ అయ్యావు ఆకలిగా లేదు నాకు తెలుసురా వీడు అబద్ధమే చెబుతున్నాడు చూడరా నువ్వు ఆకలి లేదని అన్నందుకు డానీ ఎంత బాధపడుతుందో చూడు రే కృష్ణుడు నువ్వు గీత దాటుతున్నావురా నేను ఏదైనా సహిస్తాను గాని గీత దాటితే మాత్రం ఐ కాంట్ డిసిప్లిన్ ప్రాణం లాంటిది వేళకి తినాలి వేళకి నిద్రపోవాలి వేళకి లేవాలి వేళల్ని పాటించని మనిషి అంటే నాకు నాన్న తిను ఆహార వ్యవహారముల పట్ల అసలు మొహమాటం పనికిరాదు గట్టిగా తినాలి ఖచ్చితంగా ఉండాలి అబ్బాబాబా తింటున్నాను కదా తింటాను ఎందుకు ఇందాక నువ్వు ఆకలి లేదన్నావుగా ఈ తిట్లు అందుకు తినా ఏమిటి తిట్ల కాదు అట్లు నాన్న మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏమిటది నేను ప్రేమించాను నేను ఊహించాను అమ్మాయి పేరు పద్మ నేను పేరు అడగలేదు మా ఆఫీసులో సినోగా పనిచేస్తుంది ఆఫీసులో లవ్ సెంటర్స్ గా తయారైపోతున్నాయి పెళ్ళంటూ చేసుకుంటే నేను పద్మని చేసుకుంటాను ఇప్పుడు నేను నీ పెళ్లి ఏర్పాట్లు చేయడం లేదు కానీ పద్మ నాన్నగారు ఏర్పాట్లు చేస్తున్నారు చేసుకొని ఇంచుమించు ప్రేమ కథలన్నీ ఒకే విధంగా ఓరిస్తాయి ఎవరినో ప్రేమిస్తారు మరెవరినో పెళ్లి చేసుకుంటారు మీరు అపార్థం చేసుకుంటున్నారు నీ పొడి పొడి మాటల వల్ల నాకు అంతే అర్థమైంది పద్మ నాన్నగారు పద్మని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారు ఐసి మరి ఆ విషయం నీకెలా తెలిసింది పద్మే స్వయంగా చెప్పింది సో ఆ అమ్మాయి ఆ కబురు చెప్పిన తర్వాత నీకు వేడి పుట్టింది కృష్ణుడు నువ్వు మనస్ఫూర్తిగా అమ్మాయిని ప్రేమిస్తున్నావా నాన్నగారు కొన్ని ప్రేమలు ఫ్యాషన్ కోసం ఉంటాయి కొన్ని పెళ్లి వరకు ఎదుగుతాయి నీదే రకమైన ప్రేమను అడుగుతున్నా పద్మని నేను హృదయపూర్వకంగా ప్రేమించాను హృదయపూర్వకంగానే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఆ పిల్లని ఎన్నాళ్ళ నుంచి ప్రేమిస్తున్నావు రెండేళ్ల నుంచి రెండేళ్ళ మీరిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారని తెలుసుకోవడానికి రెండేళ్లు పట్టిందా లేకపోతే రెండేళ్లు గడిచాక గానీ మీ ప్రేమ వ్యవహారం నాతో చెప్పకూడదని ఒట్టేసుకున్నావా అదేం కాదు భయం చేసి చెప్పలేకపోయాను ఎవరి మీద భయం మీ మీద భయం నా ప్రేమ విషయం తెలిసి మీరు కోపడతారని భయం అంటే ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కంటే నా మీద ఉన్న భయమే ఈ రెండేళ్లు నీ నోరు మూసేసిందనమాట ఆల్ రైట్ ప్రేమ కన్నా భయానికే ఎక్కువ విలువిస్తున్నావు గనక ఆ ప్రేమని మర్చిపో నాన్నగారు ఇంకేం మాట్లాడకు తండ్రికి భయపడే సుపుత్రుడివి కదా తండ్రి మాట దవదాటకూడదు కదరా అది కాదు నాన్నగారు కొత్త విషయం ఏదైనా చెప్పు ఇంకాసేపట్లో పద్మ వాళ్ళ నాన్నగారు మన ఇంటికి వస్తున్నారు ఎందుకో మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించమని మేము రిక్వెస్ట్ చేయడానికి ఏర్పాట్లు ఎవరు చేశారు పద్మ చెప్పుకోవడానికి సిగ్గు లేదురా నీ ప్రేమ కథకి హీరో నువ్వా పిల్ల సరే రమణం నా సమాధానం ఏమిటో వాళ్ళకే చెబుతాను ఏం చెప్తారు బావగారు మా కృష్ణుడి మాటకి ఎదురు లేదు వెంటనే ముహూర్తం పెట్టించుకోమని గారు గారు ఏమైందిరా ఓహో నా మీద ప్రేమ పెట్టేయకపోయినప్పుడు గారు గాలి కొట్టుకుపోతుంది అనమాట వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ ఇక ముందు ఎప్పుడు పిలిచినా ఆ గారు వదిలేసి నాన్న అని పిలు నేను ఆనందిస్తాను ఐ లైక్ యూ ఐ లవ్ యూ వెరీ మచ్ నా నిర్ణయం మీకు నచ్చినందుకు నాకు మహదానందంగా ఉందిరా ఇక్కడే ఉండవమ్మా ఇక్కడెక్కడ కుక్క మురిగినట్టుగా ఉంది కొంపదీసి వీళ్ళు కుక్కలు గారు పెంచారు కదా అదేమో నాకేం తెలుసు నువ్వు పదం ఉందు కుక్కలు పాడు కుక్కలు చిచ్చి నమస్కారం నా పేరు సీతాపతి కృష్ణమూర్తి మా అబ్బాయి నా పేరు జానకిపతి పద్మ మా అమ్మాయి సుఖీభవ బావగారు మన పేర్లు దగ్గరగా ఉన్నాయి అంచేత వెంటనే దగ్గరైపోవడం మంచిది చెప్తాం చెప్తాం అమ్మాయి కుందన బొమ్మలాగా ఉంది మ
మా వాడి టేస్ట్ మెచ్చుకోదగింది. నాకు ఒక్కగానొక్క కూతురు, తల్లి లేని బిడ్డ, కంటికి రెప్పలా చూసుకున్నారు. ఈ విషయంలో కూడా మనం బొత్తిగా దగ్గరైపోయామండి. కృష్ణమూర్తి నాకు ఒక్కగానొక్కడు, తల్లి లేనివాడు, కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాను. ఇష్టం, పిల్లలు ప్రేమించుకుని మంచి పని చేశారండి. రేపడుంధాయ్ అమ్మాయిని తీసుకెళ్ళి ఇల్లు చూపించు. అలాగే రా పద్మ, రండి బాబు గారు, అలా కూర్చుని మాట్లాడుకుందాం. ఇన్ని కుక్కలనే ఉంటుంది బాబు. ఆ కుక్కలేనండి, నాకు కుక్కలంటే ప్రాణం, కానీ నా కుక్కలంటే భయం అండి. మా కుక్కలతో మీకు అలాంటి భయం ఏమీ అక్కర్లేదు బాబు గారు. ఇదిగో చూడరా, మీరు మా బంధువులని తెలిసి మిమ్మల్ని పలకరిస్తున్నాయి. రేపు పలకరించు కృష్ణుడు మామగారు. పలకరింపు వలకరడా బాబు, ఎంతైనా కుక్క కుక్కే, కుక్క పట్ల నా భయం నా భయమే అంతే. ఈ ఒక్క విషయంలో మనిద్దరం ఉత్తర దక్షిణ ధ్రువాలం బాబు గారు. కుక్కలంటే మీకెంత భయమో నాకంత ప్రీతి. దాన్నే వందులేండి, వియంకులు అయిన తర్వాత అడ్జస్ట్ అయిపోదాం. బాగుంది, ఇది మామూలు గది కాదు, మన పడగది. చెప్పండి బాబు గారు. అదే, ఈ శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయట. అలాగే కానివ్వండి, మరి ఇచ్చి పుచ్చుకోటాలు మంచి మర్యాదలు. చూడండి బావ గారు, కట్నం పుచ్చుకునేవాణ్ణి చెప్పుచ్చు కొట్టి గంతో కాల్చి పారేయాలన్నది నా సిద్ధాంతం. పైగా తమ దయవల్ల మేము చెప్పుకోదగ్గ స్థితిలోనే ఉన్నాం. తీసుకోండి. అంచేత మీ అమ్మాయే మా అబ్బాయికి కట్నాలు కానుకలు అన్నీను. నేను చాలా అదృష్టవంతురాలి కృష్ణ. అవును, అదృష్టం నాది. ఈ పుత్రుడి బొమ్మ నా సొంతం అవుతుంటే ఇంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి? షట్ యువర్ మౌత్. పెద్ద మనిషి కొత్తగా మన ఇంటికి వచ్చాడు, పైగా మీరంటే భయం అంటున్నాడు. ఆయన మాట మన్నించడం మీ డ్యూటీ, అర్థమైందే? నిజమేరా, పెళ్లి ముచ్చట్లు వినాలని మీకు ఉంటుంది. ఐ నో ఇట్. మీరు అలా కాసేపు బయటికి వెళ్ళని చెబుతాను. వెళ్ళండి, వెళ్ళండి రా. ఏయ్ నువ్వు కూడా వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళే. మనకి కుక్కల భాష తమ దయవల్ల బాగావచ్చు. తమకి మొత్తం ఎన్ని కుక్కలు? స్వదేశీవి విడిచిపెట్టండి, ఓ పాతిక వరకు ఉంటాయి. విదేశీవి ఓ డజన్ ఉన్నాయి. వామ్మో, మొత్తం 40 దాకా ఉంటాయన్నమాట. మరి వాటి పిల్లలు? అవి కూడా ఓ డజన్ దాకా ఉంటాయి. అడిగారు గనక చెప్పాల్సిందే. అసలు కుక్కల పెంపకం విషయంలో మా తాత ముత్తాతల గురించి చెప్పాలి. మా తాతగారు 100 ఎకరాలు కుక్కల కోసం ఖర్చు చేశారు. మా నాన్నగారు కుక్కల గురించి 125 ఎకరాలు రాసేశారు. ఇక్కడికి దగ్గరలో కుక్కలగూడెం అని ఒక గ్రామం ఉంది. మా ముత్తాతగారి హయాంలో కేవలం కుక్కల కోసమే ఆ గ్రామాన్ని కొన్నారు. ఇక నా విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోదగిన చరిత్ర లేకపోయినా నా శక్తి కొలది కుక్కల పోషణ చేస్తూనే ఉన్నాను. టాలీ సాఫీ రష్యా కుక్కలు, మోషేని డెన్మార్క్ నుంచి తెచ్చాను, డాషే స్విట్జర్లాండ్ నుంచి వచ్చింది, నాన్సీ చైనా, లూసీ ఫ్రాన్స్ నుంచి వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఇల్లు కుక్కలకి చిన్న సైజ్ ఐక్యరాజ్య సమితి లాంటి. అయ్యా క్షమించాలి. ఎందుకు? తమతో వియ్యమంది అదృష్టం నాకు లేదు. అవుగారు ఇక్కడ నా వరసతో పిలవకండి. మీరు ఏదో స్థితిమంతులు కురాడు బుద్ధిమంతుడని ఈ సంబంధాన్ని కుప్పుకున్నాను, కానీ ఇన్ని కుక్కలు ఉన్నాయని తెలిసి దూరం వచ్చేవాడినే కాదు నేను. ఏమిటండి మీరు అనేది? కుక్కలు ఉండటం తప్ప? అరే శాంపిల్ గా ఒకటో రెండో ఉంటే సర్దుకుపోవచ్చండి, మరి ఇంత టూ మచ్ గానా? వద్దులో, ఇది ఇల్లుటండి అసలు, ఇది ఇల్లా? వామ్ము వామ్ము. అరే మనుషుల కంటే కుక్కలు ఎక్కువగా ఉంటాను. ఇది ఇల్లు కాదు, సునక్క నిలయం అని మనం చేస్తున్నాం. సునక్క నిలయమా? ఏ కాకపోతే ఏమిటండి? అసలు మీకు తెలుసా, మా తాతగారు కుక్క కాటు వల్లే కరధమం చెందారు, మా తండ్రి గారు కుక్క కాటు వల్లే పరమపదించారు. ఆ జాతకంలో కూడా నా 56 ఏళ్ళ కుక్క కాటు వల్ల పిచ్చెక్కి దుర్మరణం చెందుతానని రాసింది. ఇప్పుడు మీ వయస్సు ఎంత? 54. మరి ఇంకే 2 ఏళ్ళు హాయిగా బతకచ్చు. ఏమిటది అప్పుడే వియ్యంకుడే పెట్టడం వెళ్ళకూడదు ఏమిటి? నా ఇంటికి వచ్చి నా కుక్కల్ని నన్ను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఐ కాంట్ బేరి. నాన్నై భూలోకంలో ఏ పిల్ల దొరకనట్టు వెళ్లి వెళ్లి ఆ పిల్లని ప్రేమిస్తావురా? ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు విన్నావా? మన ఇల్లు సునక నిలయముట, మనది కుక్క జాతిట. కాకపోతే ఏమిటి? ఈ రాయా కుక్కకి తగిలిందా? నిన్ను నేను చంపుతాను. విన్నావుటే? విన్నావా అంట? ఈ దగ్గులు పోయి సంబంధం చేసుకుని ఆ కుక్కల చేతులను కరిపించి చంపిస్తారని ప్లాన్ అసలు.
ఒకటి కాదు రెండు కాదు 50 50 కుక్కలు ఉన్నాయి అందులో ఏ ఒక్క కుక్క కరిచినా చచ్చుడుకుంటా మీరు చావు గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఏ నిజంగా ఆ రోజే వస్తే కుక్కే కరవక్కర్లేదు లారీ కింద పడ్డ చస్తారు ఏ బండో మీ గుండు మీద పడ్డ చస్తారు వామ్మో ఏ చెప్పిస్తున్నావా మా కుక్కల వల్ల మాత్రం మీరు చావరని హామీ ఇస్తున్నాను మీ అబ్బాయి ఎడివిడు చిబాదర్కి మీ అబ్బాయి ఎంత బుద్ధిమంతుడైనా సరే మీకు కుక్కలు ఉన్నాయి ఈ కుక్కల సంబంధమైన సమస్యమే ఒప్పుకోనంటే మర్యాద 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 ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకో మనుషులకి మర్యాద ఉంటే వేరే నేర్చుకోవక్కర్లా జనకపతి సీతాపతి టేక్ కేర్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆడపిల్ల తండ్రివి మా వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసిన వాడి కారు కొత్తలకు వస్తావా నేను తలుచుకుంటే నిన్ను ఏం చేస్తావయ్యా मरी तन सिद्धंगा प्रोसीड आर्दरिस्ते चालू अमंत एगरच्ची पीक पड़ा इंका चूस्तावा डैशे पोशे ताली सोफी अभी सीजर कन्ना शिवंगुलु నేను ఉసిగొల్పితే నీ శరీరాన్ని చీల్చి చెండాడతాయి వామ్మో నేను ఏం చేస్తానో చూస్తానన్నావుగా చూడు తమాషా 1 2 3 నీకు దండం పెడతాను మీరు వెళ్ళిపోండి ప్లీజ్ వెళ్ళిపోండి వెళ్ళిపోతావయ్యా ఇప్పుడే వెళ్ళిపోతాం మళ్ళీ నువ్వు రమ్మని రావు ముందు ఆ కుక్క పేదలు మా మీదకి రాకుండా చూడు ఇంకా నా చూస్తున్నప్పుడే ఈ సంబంధం నా తద్దినానికి వచ్చింది కానీ పద ఉద్ధరించావు పా వాళ్ళు వెళ్ళిపోయారు నాన్న బతికిపోయారు నువ్వు ఆ పిల్లని మర్చిపో तलमासिन अड्डा नोर निपरा कन्न तंडि नीक आस्ताल आ विधव नीक आत्मीय अरे आ पि कोसम इपड़े नीसपारेवे इंका पि तो नीक नुंचपेटे गल अयो अचेत एट परस्थित पिछड़ा वील दक्षाल మన పెళ్ళికి మా కుక్కలు ప్రతిబంధకాలు అవుతాయి అనుకోలేదు పద్మ మీరు కుక్కల్ని పెంచకపోయినా బాగుండేది కుక్కలు పెంచడం మా వంశాచారం పద్మ తాత ముత్తాతల కాలం నుండి పెంచుకుంటున్నాం మా తాత ముత్తాతలందరూ కుక్కలు కరవడం వల్ల చచ్చిపోయారు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావడం లేదు అదేదో అంతర్జాతీయ సమస్యలతో బాధపడతావే కాదా మరి ఒకవైపు కుక్కలు ఒకవైపు నువ్వు అంటే ఆ దిక్కువాలి కుక్కలు నేనే సమానమా అలాని కాదనుకో పవిత్రమైన ప్రేమను పాపిష్టి కుక్కలతో ముడిపెట్టి నిన్ను ప్రేమించిన పాపానికి బాగానే బుద్ధి చెప్పావు కుక్కలు 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 ఇక ఆ కుక్కల విషయం మర్చిపో పద్మ కుక్కల్ని ఎవరు ద్వేషించినా అగ్రవడైపోతాడు మా నాన్న అదే ఆయన వీక్నెస్ ఈ ఒక్క విషయంలో కాస్త నాతో సహకరించు పద్మ మన పెళ్లి క్షణాలు జరిగిపోతుంది ఆ తర్వాత నీ కుక్కలు మా నాన్నగారు కరుస్తాయి మా తాత ముత్తాతలాగా ఆయన చచ్చిపోతారు అది కాదు కోరుకునేది జాతకాలు అన్ని వేళలా నిజం కావు పద్మ ఇన్ని మాటలు ఎందుకు నీకు నిజంగా నా మీద ప్రేమ అంటూ ఉంటే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నీకు ప్రత్యక్ష దేవాలయంలో నా కుక్కల్ని మీ నాన్నగారిని వదిలేయాలి అది అది నాకు సాధ్యం కాదేమో అది అసాధ్యమే మన పెళ్లి జరగడం కూడా అసాధ్యమే పద్మ నిన్ను ప్రేమించి మనసంతా ఖర్చు చేసుకున్నాను నువ్వు కావాలంటే మరొకరిని ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ నాకు చేత కాదు కాబట్టి చావు ఒకటే నాకు శరణ్యం పద్మ అంత మాట నువ్వు లేకుండా నేను బతకలేను ఆ విషయం నాకు అనవసరం రెండు రోజుల్లో కానీ నిర్ణయం నాకు చెప్పకపోతే సన్నద్ధంగా రైలు పాటాల మీద నా శవాన్ని చూస్తావు అంతే గుడ్ బై అమ్మో తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజం అవుతాయంటారు తొందరపడాలి వినరా విను నీ నిర్ణయం విని మన కుక్కలు ఏ లెవెల్లో తల్లడిల్లిపోతున్నాయో విను రే సీజర్ డానీ ఎడవకండ్రా కృష్ణుడు పెద్దవాడయ్యాడు ఒక అమ్మాయి వల్ల పడి మిమ్మల్ని నన్ను ఈ ఇంటిని కూడా వదిలి వెళ్ళిపోతానంటున్నారా వెళ్ళనివ్వండి లెట్ హిమ్ గో నాన్నగారు వద్దు నన్ను అలా పిలవద్దు మా వంశంలోనే చెడబుట్టావు మా తాత ముత్తాతల చరిత్రకు అపకీర్తి తెచ్చా నువ్వు లేకపోవడమే మంచిది వెళ్ళిపో వద్దు నా పాదాలు తాకే హక్కు అధికారం నీకెప్పుడో పోయాయి నువ్వు నన్ను ముట్టుకుంటే నేను మైలుపడిపోతానరా మైండ్ ఇట్ గుండెల్లో కుంపటి వెలిగించి పాదాలు తాకి భక్తి నటించాలని చూస్తున్నావేమో నీ నక్క వినయాలు నా దగ్గర చల్లవు వెళ్ళు నీ మామ దగ్గర ఆ పిల్ల దగ్గర నటించు అవుట్ గెట్ అవుట్
కుక్క మహందన అంపుత అమ్మా నానా చూడు ఎవరు వచ్చారు ఎవరమ్మా వీరు కుక్కల అబ్బాయి గారేనా నీ కాబోయే శ్రీవారు కదూ ఏం బాబు మీ కుక్కల సంబంధం మాకు అక్కర్లేదు నా అక్కడికి అక్కడే చెప్పాగా మళ్ళీ ఎందుకు వచ్చినట్టు ఏ మోళి కట్టి గారడి చేసి మమ్మల్ని ఒప్పించి మీ కుక్కల చేతులను తప్పిద్దామని చూస్తున్నావు కదూ అవే మాటలు నాన్న ఆయన ఏం చెప్తారో వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా అన్యాయం నాన్న పద్మ కోసం మా నాన్నని మా కుక్కల్ని ఆ ఇంటిని వదిలేసానండి మాకు పెళ్లి జరిపించండి సార్ ఏమిటి మీ కుక్కల్ని వదిలేసావా అయితే నువ్వే నాలుడు పోయి అలా మా కుక్కలతో తెగదెంపులు చేసుకుని మేము పెళ్లి చేసుకున్నాం సార్ ఇప్పుడు మీ మాట ప్రకారం వాటిని తాకితే నా మాట పోతుంది మా ఆవిడ నాకు విడాకులు ఇస్తుంది సార్ సార్ ఎక్కడున్నావు సార్ ఇక్కడ దాక్కున్నాను బాబు ఉభయ ఫ్లాష్ బ్యాక్లు అయిపోయాయా నాయనా అయిపోయాయి సార్ నీ కథ విన్న తర్వాత నా కడుపు తరుక్కుపోయింది బాబు నా కడుపు ఏమైంది బాబు తరుక్కుపోయింది సార్ బాబు ప్రేమ అనే పదార్థం మగవాడిని ఎంత చవట దద్దమ్మ కింద తీర్చిదిద్దుతుందో కూడా నీ కథ ద్వారా తెలుసుకున్నాను కాదు మిగతా అభిప్రాయాన్ని ఈ షెడ్డు దిగొచ్చి చెప్పు కృష్ణమూర్తి నేను జరదాకిళ్ళి తిరినని తొలి రాత్రి మా ఆవిడికి ప్రమాణం చేసి చెప్పాను ఏం చేసి చెప్పాను ప్రమాణం చేసి చెప్పారు ఏమని జరదాకిళ్ళి తిన్నని మరి నేను రోజుకి 20 జరదాకిళ్ళి తింటున్నాను దీన్ని బట్టి నీకు తెలిసిందేమిటి ప్రమాణం చేసి కూడా మాట తప్పారని కరెక్ట్ మాట తప్పటం వల్ల నా తల ఏమైనా బద్దలైందా లేదే నా భార్య నాకేమైనా విడాకులు ఇచ్చిందా లేదే మరి దీని వల్ల నీకు తెలిసిందేమిటి నేను చెప్పలేకపోతున్నా సార్ నేను చెప్తానయ్యా అవసరార్థం భార్యతో 60 ప్రమాణాలు చేయి తప్పు లేదు ఆవిడకు తెలియకుండా తప్పు చేయి ముప్పు రాదు అందుచేత ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటి మా ఆవిడకి తెలియకుండా కుక్క పిల్లల్ని తీసుకురావాలి అది అదయ్యా ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు అందుచేత ఆందోళన తీసి ఆధార పెట్టు నేను చెప్పిన సిద్ధాంతాలన్నీ నీ గుండెలో రాసుకో అంతకన్నా వేరే మార్గమే లేదా సార్ మార్గము లేదు సమయం లేదయ్యా సార్ మీ గుండె కరుగుతుందన్న ఆశతో నా విషాద గాథని పూసుకొచ్చినట్టు చెప్పాను సార్ నేను అక్షరం మిస్ అవ్వకుండా విన్నాను కదా సార్ మీ గుండె కరగలేదు సార్ నా గుండె కరగదు సార్ జిడ్డువారు అబ్బాయిని అంత తొందరగా గుండె కరిగిందంటే నా సబ్బుల ఫ్యాక్టరీ వెంటనే కరిగిపోదు చూడు షూటింగ్ టైం అయింది వెంటనే రెండు కుక్క పిల్లలు కావాలి ఆ రెండు కుక్క పిల్లలు దొరకపోతే నువ్వు నేను కుక్క పిల్లల వేషం వేయాల్సి వస్తుంది నీ వల్ల కుక్క పిల్ల వేషం వేయాల్సిన కర్మ నాకు పడుతుంది దాంతో నాకు పిచ్చెక్కుతుంది నిన్ను కరుస్తాను ఏం చేస్తాను నన్ను కరుస్తారు సీతమ్మకు చేయిస్తే చింతకు పతకము రామచంద్ర పక్కింట్లో కుక్క ఉందేమిటి ఓ సార్ కాదా కవరా బాబు కాడేనండి మీ అమ్మాయి గారు రాశారు అంతా క్షమమేనట ఇదిగోండి నువ్వు చదివి గారి ఉత్తరాలు ఇవ్వో మంచి అలవాటు అవును పక్కింట్లో కొత్తగా ఎవరన్నా దిగారా నిన్ననే దిగారు సార్ పోలీసు వస్తారట మొగుడు పిల్లలు ఇద్దరంటే ఇద్దరే కుక్క పిల్లలు మాత్రం అరడజు ఉన్నాయి అమ్మో అరడజునే దిక్కుమాల సంత దిక్కుమాల సంత అని పిల్లలు లేకపోయినా కుక్క పిల్లలు కావాల్సి వచ్చాయి అవి మామూలు కుక్కలు కావండి నిన్న పోస్ట్ ఇవ్వడానికి వెళ్తే వాటిల్లో కుక్క నా వెంటబడి 4 వీధులు తిప్పింది పరుగులో ఫస్ట్ కనుక నేను దానికి అందలేదు అందుంటే నా కాల్మడమో పిక్కో ఫినిష్ అయ్యిండేది పక్కపక్కిళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి అనుకుంటూనే ఉన్నా ఇవాళ పుట్టినరోజు అంటే 56వ సంవత్సరం ప్రవేశించింది అన్నమాట ఇక నాకు జాతక ప్రకారం కుక్క గణం తప్పదు అదొకటి ఉందా మరి చెప్పారు కాదే మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి నారాయణ నారాయణ అనుకోండి రేపు మీరు బ్రతుకుంటే నన్ను చూస్తారు లేకపోతే ఇదే ఆఖరి పలకరింపు వస్తాను సార్ కుక్క గణం తప్పాలంటే తక్షణమే ఇక్కడి నుంచి పారిపోవాలి ఎక్కడికి పారిపోవాలి చిన్నగా అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో దక్కుంటే సరి కుక్కలు లేని ఆ ఇల్లే నా ప్రాణానికి కంచుకోట అంతే మీ స్టూచ్యం మురుక్కోండి మురిగి మురిగి గొంతు బొంగురుపై చావండి నేను ఇప్పుడే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మీ దిక్కులతో చెప్పుకోండి పండే హలో ఏమండి ఎవరండి లోపల ఎవరది నమస్కారం అండి నమస్కారం నమస్కారం చాలా మంచి విషయాలు చెప్పారు నా పేరు కృష్ణమూర్తి అండి సబ్బుల కంపెనీలో పనిచేస్తున్నాను అలాగా చాలా మంచి విషయాలు చెప్పారు మీరు ఆకాశవాణిలో పనిచేస్తుంటారా అరే ఎలా కనిపించేశారు మీరు ఏముందండి నా పేరు చెప్పగానే చాలా మంచి విషయాలు చెప్పారు అన్నారు కదా అవును ఆకాశవాణిలో ఇంటర్వ్యూలు చేస్తూ చివరిలో చాలా మంచి విషయాలు చెప్పారు అంటుంటారు కదా
అలా కనిపెట్టించనమాట. ఎలా పట్టేసినా ఈ ఇంట్లో గదులు లేవునైనా అద్దెకి. క్షమించండి, నేను గది కోసం రాలేదండి. మరి నాకు రెండు కుక్క పిల్లలు కావాలి. నీకు నేను కుక్క పిల్లలు అమ్ముకుని బతికేవాళ్ళ కనబడుతున్నానా? చూడు, గోల్ చైన్ నన్ను అపార్థం చేసుకున్నారనే ఉంది. అక్కడ బోర్డు తగిలించారు కదా, అది చూసి లక్కీగా ఏమైనా దొరుకుతాయేమో అని వచ్చాను. ఆ బోర్డు కట్టిన సమయం అద్దె కొట్టేసి కుక్కలతో వెళ్ళిపోయాడు. బోర్డు ఒకటి మిగిలింది, కావలిస్తే తీసుకో. ఏమిటమ్మా, ఏం జరిగింది? మీరా బాబాయ్ గారు, రండి రండి, పద్మకి పుడుడొచ్చే టైం అయింది, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నువ్వు వెళ్ళి అమ్మాయి తీసుకురామ్మా, ఇది ఆటో, ఆగు ఆగు. మెల్లిగా మెల్లిగా రా, పర్వాలేదమ్మా, మరేం భయం లేదు. ఆటో జాగ్రత్తగా వెళ్ళు, ఏం భయం లేదమ్మా. సోడా బ్రహ్మాండంగా ఉందాయి ఈ పెంటయ్య కోట్లో, అన్ని బ్రహ్మాండంగానే ఉంటాయండి. మీ పేరు పెంటయ్య, ఆ పేరు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ మాట మాత్రం నేను నమ్మనండి. నేను తాగుతున్న సోడా మీద ఒట్టేసి చెప్తున్నాను, పెంటయ్య అనే పేరు చాలా ముచ్చటైన పేరు. వరస చూస్తుంటే మీరేదో కడుపులో ఎట్టుకొచ్చినట్టున్నారు, పొగడకుండా మీకేం కావాలో చెప్పేయండి. ఇది ఉంచు ఉంచు, చిల్లరక్కర్లేదు, ఓ చిన్న సాయం చేస్తే చాలు. సాయం చేయడానికి చిల్లరక్కర్లేదు బాబు, సంగతి ఏంటో చెప్పండి. అర్జెంటుగా రెండు కుక్కపిల్లలు కావాలయ్యా. మా దగ్గర కుక్కపిల్లలు దొరకవండి, ఇది కుక్కపిల్లలు అమ్మే కొట్టు కాదు, సిగరెట్లు సోడాలు అమ్ముతాం. మీ దగ్గర దొరకవని నాకు తెలుసు పెంటయ్యా, కానీ ఎక్కడ దొరుకుతాయో చెప్పు. అర్జెంటుగా కుక్కపిల్లలు దొరకపోతే నా ఉద్యోగం పోతుంది పెంటయ్యా. ఇదిగో మాటి మాటికి నన్ను నా పేరుతో పిలవకుండా నాకు చిరాగ్గా ఉంటుంది. అసలు కుక్క పిల్లలకి మీ ఉద్యోగానికి లింక్ ఏంటి? ఆ రక్కు పెంట అనండి, నిన్ను నీ పేరుతో అస్సలు పిలవను. కుక్క పిల్లలు ఎక్కడ దొరుకుతాయో చెప్పు. కుక్క పిల్లలే కదా, ఈ చివరిలో పంపు ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అబ్బాబా, నాకు కావాల్సింది పంపు కాదయ్యా, కుక్క పిల్లలు. కుక్క పిల్లలే కదండి మీకు కావాల్సింది, అక్కడికి వెళ్ళండి, ఉంటాయి, రెండు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, వస్తాను. బాబు మీకు రావాల్సిన చిల్లర తీసుకెళ్ళండి. నో ప్రాబ్లం, ఉంచేసుకో. బాబు నేనే ముట్టేదోలా కనబడుతున్నాను మీకు, నా కొట్టు చూడండి, కొట్లో ఉన్న సరుకు చూడండి. బాబు మీరు ధర్మం చేయకపోయినా బతకగలను. అబ్బా ధర్మం కాదయ్యా, ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా, బహుమానం అనుకో. ఆ తల్లి ఊరుకోండి, బహుమానం ఇవ్వడానికి నేనే రత్నాలు చూపించానా, వజ్రాలు చూపించానా? కుక్క పిల్లలే కదా, వెళ్ళి తీసు. నా ఇలాకాలకు వచ్చి నాకు చెప్పకుండా జీవాలు అక్కబోతున్నావు, ఏంటి కథ? జీవాలేమిటి మొహం, ఇది కుక్క పిల్లలు. అది గాట్ని ముచ్చటగా మేము జీవాలని పెంచుకుంటాం, గది సరే గాని వీటిని నువ్వు పెంచుకుంటావా? లేదు, కాసేపు ఉంచుకుంటా. ఉంచుకుంటావో పెంచుకుంటావో మనకైతే తెలియదు బాయ్,
దానికైతే ఒక రేట్ ఉంటది బిడ్డ రేటా రేట్ ఏంటి రేట్ అంటే రేట్ చూడు బిడ్డ పెంచుకోవాలనుకున్నవనుకు ఒక్కొక్క జీవానికి 100 అవుతది ఉంచుకోవాలనుకున్నవనుకు ఒక్కొక్క జీవానికి 50 అవుతది చెప్పు పెంచుకుంటావా ఉంచుకుంటావా ఇది నీ సొంతమైన మార్గం ఏంటి వీటిని కన్నావా అది ఎక్కువ మాట్లాడిన అంటే బొక్కలేదే కూర్తా కంటేనే సొంతమైతే ఆయరా అకసంటప్పుడు ఎవ్వడన్నా ఏడుగు నేరం పెట్టింది అనుకో గాడి కన్నట్టేనా ఆ కనకపోయినా వాడు సొంతమై ఉండొచ్చుగా అట్లరే ఈ జీవాలు కూడా నా సొంతం అనుకో రాదురా నీళ్ళ దగ్గరికి ఎక్కుపోయావు నీ సొంతం అవుతాయా ఏం రావు గప్పడ సంధి చూస్తాండ ఓ లొల్లి పెడుతున్నావు బొక్కలే కొడతా అయ్ కాముచ్చడకొస్తే ఈ బస్తీల గల్లి గల్లి నా సొంతం బిట్ట ఈ గల్లిల గాలి నా సొంతం ఈ పంపు నా సొంతం ఇండ్ల వచ్చేటి నీళ్ళు నా సొంతం ఈ నీళ్ళ నా సొంతం గంతెందుకు పోయా ఈ నేల మీద తిరిగేడి జీవాలన్నీ నా సొంతం అనుకో రాదు ఇంతకీ నువ్వెవరు ఏం రావు పాగలగా లేక ఇప్పుడు అడుగుతున్నావు గళ్ళలుంగి దొరికినా రంగులు పని నేర్చినా తోలు బెల్ట్ పెట్టినా రెండు కత్తులు పెట్టినా ఇసంటి పర్సనాలిటీ ఈ బస్సులా చెప్పడుకుంటది నువ్వు రౌడీదా నీకేమన్నా డౌటా గచ్చంటికి ఇసంటి రౌడీని కాదు గాల్ రౌండర్ రౌడీని నా పేరు కోట్నాగులు అంటారు బే నెలకి 20 దినాలు జైల్లో ఉంటా 10 దినాలు రోడ్డు మీద రాజ్యం వెళ్తా ఎప్పుడు ఏమైనా జై కోట్నాగులు కోట్నాగులే బై పులి 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 తీర్న బతుకుత ఎడం పక్కన సాకు కుడి పక్కన బాకు జబ్బ రడే అనుకో రాదు చిన్న శిచ్చకి సాకు తీస్తా పెద్ద శిచ్చకి బాకు తీస్తా నాకు అడ్డొచ్చినోడి కాలో చెయ్యో ఖతం చేస్తా గిది బై టోటల్ గా గిది అనుకో రాదు మన డ్యూటీ వారి గప్పర సంధి సోంచాయిస్తున్నా ఇప్పటికి యాదైంది బే నువ్వు గా తూర్పు బస్తీలో ఉంటావులే అవును మాది తూర్పు వీధే గది గా చిదంబరం గారి మిత్తెలో అద్దెకు ఉంటావులే అవును మరింకేందు బా గారైతే మా పాత చుట్టమేనాయే ఏందో గా నాకు చుట్టమని చెప్పగానే గట్ల పరిచయం అవుతున్నావు ఆ గానికి నాకు చుట్టరికమేంది అని సోంచాయిస్తున్నావు కంతే కదా వారి గాని ఎడం కాలు తీసేసింది ఎవ్వరవే ఎవ్వర్ ఈ కోట్నాగులే ఇంతకంటే నేనేం ఎక్కువ చెప్ప గాన్ని అడుగు మన పవర్ ఏందో చెప్తాడు అది కాదండి కోట్నాగులు గారు మర్యాదలొద్దు మనకి మంటలేస్తుంది మామూలుగా మాట్లాడు మనకి సుఖం ఉంటది బిడ్డ అది మేము తీసే సినిమాలోకి రెండు కుక్క పిల్లలు కావాల్సి వచ్చాయన్నమాట ఆ షూటింగ్ అయిపోగానే వీటిని తీసుకొచ్చేసి ఇక్కడ వదిలి పెడతా అన్నమాట అదనమాట ఏంది భయం అన్నది జరంత సేపు ఉంచుకుంటానంటావు ఉంచుకో డేట్ కట్టు తీసుకపో ఏమైతుంది మళ్ళీ రేట్ అంటావు ఏమిటయ్యా నాకు అసలే అవతల టైం లేదు ఏం రావు నాకైతే టైం ఉందా నేనేమైనా బేవర్స్ కాననుకున్నావు ఒక్కొక్క జీవానికి 50 లెక్క కట్టి తీసుకపో ఈ ముష్టి కుక్కలకి 100 రూపాయలు ఖర్చు పెట్టాలా కొట్టే పళ్ళు రాలిపోతాయి ఎక్కువ మాటనే అంటే రేటు పెరుగుతుంది బిడ్డ ఇది అన్యాయం కోట్నాగులు నా ఉద్యోగం నా భవిష్యత్తు అన్ని ఈ కుక్క పిల్లల మీద ఆధారపడిందాయ్యా మరి మరి నా ఫుడ్ యాడికెళ్ళొస్తుందిరా ఇటు నుంచి కాదు కోట్నాగులు నా దగ్గర 50 రూపాయల కన్నా ఎక్కువ లేవయ్యా అట్లంటావు గదైతే ఉంది ఇది పట్టుకు నా జీవం నా ప్రాణమే ఇదిగో అది ఓ బిడ్డ గీదైతే అడ్వాన్స్ అన్నట్టు ఇప్పుడు జీవాలను అట్కపు పని కథమైనాక జీవాలను అట్కొచ్చి పైసలి బరాబర్ సరిపోతుంది సమ్జైన ఆదిరా అయింది బిడ్డ ఏంలే మన ముచ్చట కొద్ది అడిగితేనా ఈ జీవాలతో పని ఎప్పటికైతే